అందరికీ నమస్తే అండి. అమూల్ ప్రాజెక్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత ఇంట్రెస్ట్? పాడి రంగం అభివృద్ధిక నిజంగా పాడి రైతులకు మేలు చేకూర్చడానిక లేదా ప్రత్యర్థులను బలహీనం చేయడానిక ప్రత్యర్థుల వ్యాపార మూలాల మీద దెబ్బ కొట్టడానిక అనేది ఒకసారి చూసుకోవాల్సి ఉంది. ఎందుకంటే అమూల్ అనేది మన రాష్ట్రానికి సంబంధించిన కంపెనీ కాదు, అక్కడెక్కడో గుజరాత్కి సంబంధించిన కార్పొరేట్ కంపెనీ. దాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి బలవంతంగా రుద్ది 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 రుద్దడం వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందా అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఎందుకంటే అమూల్ అంశం ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. నిన్నటికి నిన్న కూడా హైకోర్టులో ఒక కేసు నమోదైంది. హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలై హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ప్రభుత్వ సొమ్ము దేన్ని అమూల్ ఖర్చు చేద్దాం చెప్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వెళ్ళడానికి సిద్ధమవుతుంది. అసలు అమూల్ ఎందుకు తీసుకొచ్చారు, దాని ఉద్దేశం ఏమిటి, లక్ష్యం ఏమిటి అనేది మనం చెప్పుకోవాలంటే ముందుగా చంద్రబాబు నాయుడు గారి వ్యాపార మూలాలు ఎక్కడున్నాయి? పాడి పరిశ్రమ మీద ఉన్నాయి, హెరిటేజ్ డైరీ ఉన్నాయి. నాట్ ఓన్లీ చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కొంతమందికి ప్రైవేట్ డైరీల్లో వాటాలు ఉన్నాయి. సంఘం డైరీ, తిరుమల, మోడల్, అలాగే విశాఖపట్నంలో కొంతమంది, ఇలా కీలకమైన డైరీలకు వాటాలు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు ఆ వ్యాపార మూలాల్లోకి చొచ్చుకొని వెళ్ళి ఆ వ్యాపార మూలాలను దెబ్బ కొట్టడం ఒకటో ఉద్దేశం అయితే, నిజంగానే పాడి రైతులకు కొంత ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి? ఈ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిపి డైరీల పేరిట డైరీలకు చైర్మన్లు అయిపోయి రైతులను ఆడుకుంటున్నారు, రైతులకు ఏడాపేడా తక్కువ డబ్బులు ఇచ్చి దోచుకుంటున్నారు, వారే లబ్ధి పొందుతున్నారు అనే ఉద్దేశం. అంటే ఇక్కడ రైతులకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలి ఒకటో ఉద్దేశం, తెలుగుదేశం పార్టీకి చెందిన డైరీలన్నీ కూడా సేకరణ తగ్గిపోవాలి, వ్యాపార మూలాలు తగ్గిపోవాలి రెండో ఉద్దేశం. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద హెరిటేజ్ డైరీకి రోజుకి 17 నుంచి 18 లక్షల లీటర్ల సేకరణ జరుగుతుంది. ఎక్కువగా చిత్తూరు అంటే రాయలసీమ జిల్లాలతో పాటు కృష్ణా, పశ్చిమ గోదావరి ఆ జిల్లాల్లో కూడా ఉంది. సంఘం డైరీకి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉంది. ఇప్పుడు అమూల్ డైరీని విస్తరించడం ద్వారా అమూల్ డైరీకి రోజుకు 15 లక్షల సేకరణ టార్గెట్ పెడుతున్నారు. రోజుకు 15 లక్షల టార్గెట్, ప్రస్తుతానికి 2.5 లక్షలు తీసుకుంటుంది రోజుకి. 15 లక్షలు తీసుకుంటే పాలు కొత్తగా రావు కదా, కొత్తగా పాలు కొట్టవు, వేరే డైరీకి వేస్తున్న పాలని అమూల్కి వేస్తారు అంతే, అదే తేడా. ఇప్పుడు సంఘం డైరీకో లేదంటే హెరిటేజ్ డైరీకో లేదంటే ఇంకో డైరీకో వేస్తున్న వాటిని అమూల్కి పోస్తారు. అప్పుడు వేరే డైరీ పాల సేకరణ తగ్గి వాటి వ్యాపారాలు కొంచెం లాస్లోకి వెళ్ళి ఈ అమూల్కి పెరుగుద్ది. అప్పుడు ప్రభుత్వ ప్రాజెక్టుగా ఉన్న అమూల్ పెరగడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇలా ఇది ఉద్దేశం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశాలను ఓకే, రాజకీయ కోణంలో టీడీపీని దెబ్బకొట్టచ్చు, ఒక పరిపాలనా అధికారిగా పరిపాలనా అధినేతగా రైతులకు ప్రయోజనం చేకూర్చొచ్చు, ఓకే ఆయన ఉద్దేశాలను మనం సమర్థిద్దాం. కానీ వెళ్తున్న దారి బాగాలేదు కదా, ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏపీడిడిబి ఆంధ్రప్రదేశ్ సిమెంట్ కార్పొరేషన్ అని ఒకటి ఉంది, దానికి ఈ నిధులిచ్చి లేదా ఎన్డీడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దాన్ని రంగంలోకి దించి ఆంధ్రప్రదేశ్లో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయొచ్చు కదా. ప్రభుత్వ రంగ పరిశ్రమల ద్వారా, ప్రభుత్వ రంగం ద్వారా ఒక ప్రత్యేకమైన ఐఏఎస్ అధికారుల్ని, కొంతమంది రైతు సంఘాల వాళ్ళని, కొంతమంది పాడి పరిశ్రమ నిపుణుల్ని తీసుకువచ్చి ఒక పరిపాలనా బోర్డు ఏర్పాటు చేసి దాని ఆ మంత్రిత్వ శాఖనో లేదంటే ఒక సపరేట్గా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడమో సపరేట్గా ఐఏఎస్ఎల్ని పెట్టడమో చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని డైరీలను ప్రభుత్వపరం చేసి అన్ని ఆస్తులను చేసి ప్రభుత్వమే నేరుగా ఇలా తీసుకోవచ్చుగా. ఒక కార్పొరేట్ కంపెనీని ఎందుకు దించాలి, అందులో ఒక గుజరాత్కి సంబంధించిన కంపెనీని ఎందుకు దించాలి? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తప్పటడుగు వేశారు. అందుకే 6 నెలల కిందట ప్రకాశం జిల్లాలో ఒంగోలు డైరీని అమూల్కి అప్పగించారు. ఒంగోలు డైరీ నిజానికి వాస్తవానికి 2014-15లో రోజుకు 1 లక్ష లీటర్లు ఉండేది, ఇప్పుడు 5-6 వేల లీటర్లకే సేకరణ వచ్చింది. అమూల్కి అప్పగించినప్పటికీ కూడా మారల ప్రయోజనం లేదు, రైతులు అమూల్కి పాలు పోయడానికి ఇష్టపడట్ల, ఇప్పటికీ రోజుకు 10-15 వేల లీటర్లు మాత్రమే సేకరణ జరుగుతుంది. నిన్న తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అదే చేశారు, పాల సేకరణకు రైతులు ఇష్టపడట్ల. కొన్ని జిల్లాల్లో ఆ రైతులను బెదిరిస్తున్నారు రైతులు, అధికార పార్టీ నాయకులు, మీరు అమూల్కే పోయండి, మీరు అమూల్కే పోయండి అంటున్నారు. అమూల్తో ఒక చీకటి ఒప్పందం ఉంది ప్రభుత్వానికి, అందుకే అమూల్కి బలవంతంగా కూడా పోయిస్తున్నారు కొన్ని జిల్లాల్లో. సో ఈ వ్యవహారం మొత్తం చాలా సీరియస్గా స్టడీ చేయాల్సిన అంశమే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశాలు చెప్పుకున్నాం స్పష్టంగా, ఒకటి రైతులకు ప్రయోజనం, రెండు రాజకీయ ప్రయోజనం. అయితే వెళ్తున్న దారి కూడా మంచిది కాదు అని చెప్పుకున్నాం. రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ బోర్డునే అభివృద్ధి చేసి ప్రత్యేకమైన ఒక పాలక వర్గాన్ని నియమించి దాని ద్వారా వెళ్తే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో డైరీలను ప్రభుత్వపరం చేసి దాని ద్వారా సేకరణ పెంచితే నిజంగా రైతులకు ప్రయోజనం కలిగేది, ప్రభుత్వపరమైన వ్యవస్థలు బలోపేతం అయ్యేవి. దానికోసం కూడా ఇప్పుడు విలేజ్ సెక్రటరేట్స్ ఉన్నారు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి, అందులో కొత్తగా ఉద్యోగులు వచ్చారు, వార్డు వాలంటీర్లతో పాటు ఈ సచివాలయాల సిబ్బంది వచ్చారు. వాళ్ళని గ్రామ వాలంటీర్లను లేదంటే గ్రామాల్లో పనిచేసే సచివాలయ సిబ్బందిను ఈ పాల సేకరణ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించవచ్చుగా. ఆ సచివాలయాల ద్వారా 15 రోజులకు ఒకసారి డబ్బులు పెంచవచ్చుగా. ఆ సచివాలయాల ద్వారా ఎన్డీడీబీ ద్వారా ఒప్పందం చేసుకుని ఏపీ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా పాల సేకరణ చేయొచ్చుగా.
ఇలా వ్యవస్థల్ని ప్రభుత్వ వ్యవస్థల్ని వాడకోకుండా కార్పొరేట్ కంపెనీకి ఎందుకు ఇచ్చినట్టు? మీరు కరెక్ట్‌గా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పోర్టులు గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు గుజరాత్‌కు చెందిన అదానికి ఇచ్చేశారు, 100% వాటాలు అమ్మేశారు, ప్రభుత్వ వాటా కూడా దానిలో వదులుకున్నారు. ఇప్పుడు పాలశేఖరంలో కూడా గుజరాత్‌కు చెందిన అమూల్ కంపెనీకి ఇస్తున్నారు. నిజానికి అమూల్ ప్రాజెక్ట్ నార్త్ ఇండియాలో బలోపేతంగా ఉంది, కానీ సౌత్ ఇండియాలో అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. ఇంతకుముందు తెలంగాణలో ఈ ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడ కూడా సక్సెస్ అవ్వలేదు. అమూల్ తెలంగాణలోని హైదరాబాద్ లో కూడా ఇలాగే ప్రయత్నం చేశారు, కానీ అక్కడ సక్సెస్ అవ్వాల. దాన్ని తీసుకొచ్చి ఏపీలో బలవంతంగా రుద్దుతున్నారు. ఇది ఇక్కడ కూడా సక్సెస్ అవుద్దా లేదా అనేది పక్కన పెడితే దురుద్దేశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తులను తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీకి ఇవ్వడం ఏంటండి, ఎంత విడ్డూరం అది? సో అందుకే హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యింది రాజే. కానీ ప్రభుత్వ ఆస్తులు ఇచ్చేసి మొత్తం అన్ని రకాలుగా ఒక ఒక దీని వెనకైతే ఒక పెద్ద స్కెచ్ ఉందండి, మనం డైరెక్ట్ చెప్పుకోలేం. కానీ ఖచ్చితంగా ఏపీ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించిన ఆస్తుల మీద అయితే కన్నుందని చెప్పుకోవచ్చు. అది ఎవరు దోచుకుంటారు, ఎవరికి వెళ్తుంది అనేది పక్కన పెడితే అమూల్కి ఇవ్వడం మాత్రం ఒక పెద్ద ఎత్తుగడ. సో దీన్ని హైకోర్టు ఎలా చెప్తుంది, ఎలా అడ్డుకుంటుంది అనేది మనం చూద్దాం. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దీని మీద మరింత లోతుగా విశ్లేషణ చేసుకుందాం. ఛానల్ విశ్లేషణ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, వీడియో నచ్చకపోతే డిజ్లైక్ చేయండి, కారణం కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సెటైరికల్గా కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.